ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలి అని చాలామంది నిన్న నిన్న టీవీ డిబేట్లో మాట్లాడిన వాళ్ళు, నిన్న కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ప్రసంగంలో రాష్ట్రపతి పాలన విధించాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడం మనం విన్నాం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడానికి ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉందా అని అంటే ప్రాబబ్లీ ల్యాండ్ ఆర్డర్ కాంటెక్స్లో ఉండే ఉంది. ల్యాండ్ ఆర్డర్ కాంటెక్స్లో ల్యాండ్ ఆర్డర్ అనే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే కేంద్ర ప్రభుత్వం అధికారం తీసుకొని రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి తీసుకుని రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు. ఇది మొదటిసారి జరిగింది కాదు. ఇది ఇప్పటికే రాష్ట్రపతి పాలన పెట్టి దేశం మొత్తం మీద ఒక 300 కంటే 300-300 సార్లు కంటే ఎక్కువ పెట్టారు ఇప్పటికి రాష్ట్రపతి పాలన. అయితే మెజారిటీ వాటిలో మెజారిటీ వీళ్ళు రాజకీయ నాయకులు తన్నుకొని ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు సడన్గా వెళ్ళి వేరే పార్టీలో చేరిపి ప్రభుత్వాన్ని పడగొట్టి, లేదంటే కోయలేషన్ గవర్నమెంట్లో ఏర్పడి ఒక పార్టీ విత్డ్రా చేసుకొని మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళి ఇట్లాంటి జరిగిన టైంలో గవర్నమెంట్ పడిపోయి రాష్ట్రపతి పాలన విధించడం అట్లాంటివి జరిగాయి. కానీ ప్లస్ దేశవ్యాప్తంగా రాష్ట్రపతి పాలన జరిగినటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి కొన్ని, లైక్ ఇందిరాగాంధీ 1975లో ఇందిరాగాంధీ గారు దేశం మొత్తం మీద పెట్టారు రాష్ట్రపతి పాలన, అక్కడ సిక్కుల మీద ఊచకోత జరిగి ఏదో చాలా ప్రాబ్లమ్స్. ఓకే, అదే టైంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉద్యమాలు ఇవన్నీ ఏదో కొన్ని జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆ టైంలో దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ ప్రకటించారు, అది వేరే సంగతి. బట్ రాష్ట్రాలలో ఉన్న ఆర్టికల్ 356 ఏంటంటే దేశం మొత్తం మీద కాదు, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ని బడగొట్టి వీళ్ళు రాష్ట్రపతి పాలన విధిస్తారు రాష్ట్రాన్ని, రాష్ట్రంలో. ఎస్, మన ఆంధ్రప్రదేశ్లో అలా చేయాలని నిన్నటి నుంచి ప్రజలు నా వీడియోల కింద కూడా చాలామంది పడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలన విధించాలని. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అంటున్నారు, అది వాళ్ళు చెప్పేది యాక్చువల్గా. ఓకే, అంటే ప్రజల యొక్క మనోగతం ఇది. ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు చాలాసార్లు జరిగింది. అస్సాంలో 1979 అస్సాంలో ఇదే జరిగింది. 1979లో అక్కడ పక్కన ఎవరో బంగ్లాదేశ్ నుంచి చాలామంది మా అస్సాంలోకి వచ్చారు అని కొంతమందిని వలసదారులు అంటారా, చొరబాటుదారులు అంటారా, లేకపోతే ఈ ఇప్పుడు విదేశీ నుంచి వలస వచ్చినటువంటి అక్రమంగా ప్రవేశించినటువంటి వాళ్ళని మీరు వెళ్ళగొట్టేయాలి బంగ్లాదేశ్కి అని చెప్పి అక్కడ అస్సాం వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఉద్యమం పేరుతో వాళ్ళ మీద దాడులు జరిగాయి. విపరీత దాడులు జరుగుతున్నప్పుడు శాంతి భద్రత సమస్య వచ్చింది. రాష్ట్రం 1979లో అస్సాంలో రాష్ట్రపతి పాలన విధించింది. ఓన్లీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఆ టైంలో పూర్తి మెజారిటీ ఉంది అస్సాంలో. దే హ్యావ్ కంప్లీట్ మెజారిటీ ఇన్ ది అసెంబ్లీ. రాజకీయ నాయకులు కొట్టుకొని ఈ పార్టీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పడగొట్టిన రాష్ట్రం ప్రభుత్వం కాదు. అది సంపూర్ణ మెజారిటీ ఉన్న ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వెంటనే రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రపతికి ఆ హక్కు ఉందన్నమాట. ఇప్పుడు మాకు 164 సీట్లు ఉన్నాయి, మా ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తామని అన్నారనుకోండి, రాష్ట్రపతికి నచ్చకపోతే 164 సీట్లు ఉన్నా సరే ప్రభుత్వాన్ని పడగొట్టే హక్కు ఉంది రాష్ట్రపతికి. రాష్ట్రపతి పాలన విధిస్తాడు ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి. ఓకే, అదేవిధంగా త్రిపురలో జరిగింది. 3 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టారు, ఓన్లీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ. ఈ త్రిపురలో ఇష్యూ ఏంటంటే ట్రైబల్స్ వెళ్ళి నాన్ ట్రైబల్స్ మీద హెరాస్ చేస్తున్నారు. ట్రైబల్స్ నాన్ ట్రైబల్స్ని హెరాస్ చేస్తున్నారు. అంటే జనరల్గా దేశం మొత్తం మీద ట్రైబల్స్ వివక్షకు గురయ్యి ట్రైబల్స్ దాడులకు గురవుతారు. బట్ ఇక్కడ త్రిపుర కొద్దిగా నార్త్ ఈస్ట్లో డిఫరెంట్గా ఉండేది. నార్త్ ఈస్ట్లో ట్రైబల్సే నాన్ ట్రైబల్స్ మీద దాడులు చేస్తారు, ఎందుకంటే అక్కడ వాళ్ళు మెజారిటీ కాబట్టి. ఇక్కడ త్రిపురలో జరిగింది అదే. 3 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టారు, ఎందుకంటే అక్కడ ఉన్న నాన్ ట్రైబల్స్ మీద ట్రైబల్స్ దాడి చేశారు. ఎస్, మరి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టింది. ఇదంతా ఎందుకు? ఉత్తరప్రదేశ్లో 1990లో రాష్ట్రపతి పాలన పెట్టారు, పూర్తి మెజారిటీ ఉంది అప్పుడు ఉత్తరప్రదేశ్లో.
ఎందుకు పెట్టారు, బాబ్రీ మసీదు కూల్చారని చెప్పి అక్కడ పెద్ద కమ్యూనల్ కన్ఫ్లిక్ట్ లేసింది, కొట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా గొడవ అయినా ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి, కంట్రోల్ చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్. అంటే ఇవాళ మెజారిటీ ఉన్నా సరే దే హ్యావ్ ఇష్యూడ్ ఇంపోజ్ ద ప్రెసిడెన్షియల్ రూల్. ఇదంతా ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో 1975లో 1973లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలన పెట్టారు ఎందుకు? ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుగుతుంది అప్పుడు, సారీ నాట్ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, అప్పుడు ఏదో ఉద్యమం జరుగుతుంది. దెర్ ఈజ్ అ ఫైట్ గోయింగ్ అని 1973 ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక మూమెంట్ రన్ అవుతుందని. అప్పుడు ఆ టైంలో ఇది జరిగింది, రాష్ట్రపతి పాలన పెట్టారు, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేక ఆంధ్రప్రదేశ్లోనే పెట్టారు. మీరు చెక్ చేసుకునే హిస్టరీలో, బట్ రీజన్ కరెక్ట్గా తెలియదు. ఓకే సరే, ఏదైనా సరే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ అయినప్పుడు రాష్ట్రపతి పాలనను కోరుకోవటం తప్పులేదు, వాళ్ళు ఇంపోజ్ చేయడంలో తప్పులేదు. ఈ యొక్క నిన్న జగన్ గారు చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, రాష్ట్రపతి పాలన పెట్టండి అనేది, ఇప్పుడున్న సిచ్యువేషన్ కంట్రోల్ చేయకపోతే ఇప్పుడు జగన్ గారు కాదు ప్రజలు మొత్తం కోరుకుంటారు. లెటస్ హోప్ వీళ్ళు కంట్రోల్ చేస్తారని మనం అనుకుందాం. లెటస్ హోప్ దట్ దే కంట్రోల్ దే లా అండ్ ఆర్డర్. పరిపాలన మీద దృష్టి పెట్టండి. కొన్ని ఇప్పుడు మొన్న నారా లోకేష్ గారు ఎలక్షన్ ముందు ఒక మాట అన్నారు, ఎలక్షన్కు ముందు క్యాస్ట్ సర్టిఫికేట్లు, అంటే ఏ సర్టిఫికేట్లు అండి, క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు, ఏదైనా సరే ఒక సర్టిఫికేట్స్, ఎంఆర్ఓ ఆఫీసులో సర్టిఫికేట్లు ఇస్తారు కదా, బటన్ నొక్కితే సర్టిఫికేట్లు వచ్చే విధంగా చేస్తా అన్నారు. కావాలంటే మీరు వెరిఫై చేయండి, నాకు ఆ వీడియో దొరకలేదు కానీ మీకు కావాలంటే నేను వెతికిస్తా మీకు. నాకు బాగా గుర్తు, నారా లోకేష్ గారు బటన్ నొక్కితే ఫుడ్ వచ్చింది, బటన్ నొక్కితే డబ్బులు వస్తాయి, బటన్ నొక్కితే సర్టిఫికేట్లు వచ్చే ఎందుకు రావు, సర్టిఫికేట్లు వచ్చే విధంగా చేస్తా అన్నారు. మరి ఆ టెక్నాలజీ కనిపెట్టండి మీరు. ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్ళి ఉన్న సచివాలయ వ్యవస్థ కూడా తీసేసి, అంటే మన వాలంటీర్ వ్యవస్థ కూడా తీసేసి వాలంటీర్లు వచ్చి సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు. ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే వాలంటీర్ని పిలిస్తే వాళ్ళు తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని తీసేశారు సచివాలయం ఆఫీస్ నుంచి, మళ్ళీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల్ని ఎంఆర్ఓ ఆఫీస్కి మళ్ళీ రిలొకేట్ చేశారని చెప్పి ఎక్కడో విన్నా. మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అంటే మళ్ళీ అగైన్ ఎంఆర్ఓ ఆఫీస్లో క్యూలో నిలబడి సర్టిఫికేట్ల కోసం. బట్ నారా లోకేష్ గారు బటన్ నొక్కితే సర్టిఫికేట్లు వస్తాయన్నారు కదా, మరి అలాంటి ఏది అట్లాంటి మీరు దృష్టి పెట్టండి. పాసిబుల్ ఏమో, మేబీ నారా లోకేష్ గారు కెన్ డూ దట్. ఓకే, మేబీ ఇఫ్ హ్యాస్ దట్ విజన్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ప్లీజ్ డూ దట్. ఇక మనం ఇంతగా ఏటీఎం సెంటర్ లాగా, కయస్క్ సెంటర్ లాగా, రైట్, ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్స్ అని కొన్ని ఉంటాయి కదా, బట్టలు నొక్కితే మీకు టీ వచ్చింది, బట్టలు 5 రూపాయలు కాయిన్ ఇస్తే మీకు టీ వచ్చింది, అలాగే మీరు మెషిన్స్ పెడతారా, పెట్టండి. బట్టలు నొక్కితే సర్టిఫికేట్లు వచ్చేది పెట్టండి లోకేష్ గారు. ఫోకస్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ అని రిక్వెస్ట్. ఈ ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ అవుతుందని మనం లెటర్స్ ఇక జరగదని మనం కోరుకుందాం. ఇక నుంచి భవిష్యత్తులో ఎలాంటి ప్రాణం పోదు అని మనం కోరుకుందాం. ఓకే, thank you to all of you.